గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా సర్వేలంటూ కూడా దాదాపుగా 20కి పైగా సంస్థలు సర్వే ఫలితాలను విడుదల చేశాయి. అందులో మెజారిటీగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ కూడా చెప్తున్నాయి. అయితే వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సర్వే ఫలితాలు ఏ విధంగా రేపు ఎన్నికల మీద ప్రభావాన్ని చూపబోతున్నాయి, దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. సో రకరకాల సర్వేలు చూసాం గత 3 నెలల నుంచి, నిన్న మొన్నటి వరకు కూడా అనేక సర్వేలు వచ్చాయి. అసలు వీటిని ఎంతవరకు నమ్మొచ్చు, ఇవి ఓటర్ మీద ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? అంటే సాధారణంగా సర్వే అంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఇప్పుడు ప్రతి అసెంబ్లీలో 1000 శాంపిల్స్, 100 శాంపిల్స్, 500 శాంపిల్స్ ఇట్లా ఒక నంబర్ పెట్టుకొని సర్వేలు చేయడం, తీసుకోవడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, దాన్ని బట్టి ఎవరు గెలుస్తారని ఒక అంచనా వేయడం అనేది ఎప్పుడు జరిగేటువంటి ప్రక్రియ. ఈసారి ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికలపైన కూడా చాలా ఫోకస్ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ గుజరాత్లో అఖండ మెజారిటీతో గెలిచినటువంటి బీజేపీ కర్ణాటకలో పూర్తిగా చతికిలు పడిపోవడం అనేది దేశం మొత్తం కూడా ఆకర్షించినటువంటి అంశం. అదే సమయంలో కర్ణాటక నుంచి అంటే వెళ్ళేటువంటి క్రమంలో భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద వచ్చినటువంటి ఒక పాజిటివ్ వేవ్, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక 5 రాష్ట్రాల ఎన్నికలు అనేవి ఒక బలమైనటువంటి సెమీఫైనల్స్గా అందరూ కూడా పరిగణించారు. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యేతర బీజేపీ యేతర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఆ మిగతా 4 రాష్ట్రాల్లో కూడా మిజోరం చిన్న రాష్ట్రం, అది దానిలో ఉన్నటువంటి కూటమి ఫ్యాక్టర్స్ కాసేపు ఇటు ఉంటారు కాసేపు అటు ఉంటారు కాబట్టి అది పక్కన పెట్టేస్తే మిగతా 3 రాష్ట్రాల్లో కాంగ్రెసే బలమైనటువంటి శక్తి, బీజేపీ కూడా బలమైనటువంటి శక్తి. అందులో 2 చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉంది, 1 చోట మాత్రం బీజేపీ అధికారంలో ఉంది. 4వ ముఖ్యమైనటువంటి రాష్ట్రం ఒక న్యూట్రాలిటీ అనుకునేటువంటి క్రమంలో తెలంగాణలో ఇతర రాజకీయ పక్షం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తెలంగాణ ఎన్నికలపైన ఒక ఫోకస్ ఉంది. మొన్నటి వరకు బీజేపీ బలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎక్కువ సంస్థలు ఫోకస్ పెట్టడానికి కూడా కారణం అది, ఇక్కడ జరగబోయేటువంటి ఫలితం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఒకప్పుడు ఉండేది. ఎందుకంటే 42 అసెంబ్లీ పార్లమెంట్ సీట్స్ మనకు ఉండేవి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఆ బలం, ఆ వేవ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా కనిపించేది. తెలంగాణ విడిపోయిన తర్వాత రాష్ట్రం అటు 25 సీట్లు పోయినా ఇటు 17 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బలం తగ్గినప్పటికీ కూడా ప్రజల నాడి, ఓటర్ మనోగతానికి సంబంధించి దక్షిణాది నాడిగా దీన్ని మనం చూస్తానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ సర్వేలన్నీ కూడా తెలంగాణలో ఎక్కువ చేసినాయి. అయితే అధికార పార్టీకి చాలా వరకు అనుకూల పవనాలు వీస్తున్నాయనేటువంటి సంకేతం చాలా స్పష్టంగా ఇచ్చాయి. కానీ ఒక 4-5 సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అంటే ఏదో అంతర్గతంగా ఏదో జరుగుతుంది, ఒక మదనం జరుగుతుంది ఓటర్లలో, ఒక తీర్పు డిఫరెంట్ జడ్జిమెంట్ రాబోతుంది, ఒక వేవ్ రాబోతుంది అనేటువంటి సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఎవరిని తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు. ఈవెన్ లాస్ట్ మినిట్లో బీజేపీ పుంజుకున్నా కానీ ఆశ్చర్యపోవడానికి ఏం పెద్ద ఇది లేదు. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో కానీ ఎజెండా అనౌన్స్మెంట్లో కానీ లేట్ చేసి ఉండొచ్చు, డిలే చేసి ఉండొచ్చు, కానీ రేపు కేంద్రంలో మళ్ళీ బీజేపీనే వస్తుంది అనేటువంటి సంకేతం ఉన్న నేపథ్యంలో బీజేపీ వైపు ఓటు టర్న్ అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అధికార పార్టీకి, అలానే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అంతరం ఎంతవరకు వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఏ సర్వే చూసినా కానీ ఒక ఎడ్జ్ బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఈవెన్ సీ ఓటర్ సర్వే లాంటి దానిలో కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ విషయంలో ఆల్మోస్ట్ 2 సమానంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది వచ్చింది. అంతేగాని సీ ఓటర్ కూడా అవుట్రైట్గా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాలా, ఎందుకంటే 48 స్థానాల వరకు కాంగ్రెస్ గెలుస్తుంది, 55కి ఇది పరిమితం అవుద్ది, బీఆర్ఎస్ పరిమితం అవుద్ది, 58 వరకు కాంగ్రెస్ రావడానికి ఉంది. అంటే ఒక్క సీటు కాంగ్రెస్కి పెరిగినా 2 సీట్లు కాంగ్రెస్ పెరిగిన అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 70 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ బలమైన ప్రభుత్వం ఇస్తుంది. అలా కాకుండా మ్యాజిక్ ఫిగర్ ఏమో 60. సో 10 ఎక్స్ట్రా వస్తేనే ప్రభుత్వం ఎక్స్ట్రా ఉంటే తప్పితే నిలబడే అవకాశం లేదు. కేసీఆర్కి 45 సీట్లు వచ్చినా కానీ మిగతా వాళ్ళందరూ జెండా ఎత్తేస్తారు అటువైపు అనేటువంటి మాట కాంగ్రెస్ లీడర్లే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సర్వేలకు సంబంధించినటువంటి అంచనా ఒక డిఫరెంట్ ఎనాలిసిస్గా మారింది. అదే క్రమంలో అధికార పార్టీకి కూడా రాను కొంత ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఇది మౌత్ పబ్లిసిటీ, దీన్ని మనం బేస్ చేసుకొని అంచనాలు వేస్తే కనుక అవి తప్పు అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అంత ఈజీ వ్యవహారం కాదు. దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే 2004 ఎలక్షన్స్ని ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే
2004 ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు ఒక బలమైనటువంటి నాయకుడు. జాతీయ స్థాయిలో ఆయన హవ, ఆయన చెప్పిందే మాట నడిచేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడున్నటువంటి దేశవ్యాప్తంగా అప్పుడున్నటువంటి మూడ్ కూడా ఏంటంటే అభివృద్ధి నినాదానికి చంద్రబాబు నాయుడు ఒక ప్రతీక అనేటువంటి అభిప్రాయం ఉండేది. ఆయన ఓడిపోయారు మరి 2004 ఎన్నికల్లో, అది ఎవరు ఊహించలేదు. అప్పుడు వచ్చినటువంటి సర్వేలు అన్నింటిలో కూడా అద్భుతంగా గెలుస్తాడు చంద్రబాబు నాయుడు అనే చెప్పారు. కానీ ఎవరు ఊహించలే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చింది. కాబట్టి బీజేపీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి భంగపడినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు ప్రజలలో వచ్చేటువంటి వేవ్ అనేది నాడి పట్టుకోవడం అంత ఈజీ వ్యవహారం అయితే కాదు. రాబోయేటువంటి రోజులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ అని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారనే దానికి ఇది ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. 10 ఏళ్ల తెలంగాణలో సాధించింది ఎంత అని కేసీఆర్ గారు చెప్తున్నారు, ఆయన కూటమి ఆయన టీం చెప్తున్నారు. దాన్ని ఎంతవరకు ప్రజలు నమ్ముతారు నమ్మరు అనేది ఫలితాల ద్వారానే తెలుస్తుంది. అందుకనే ఈ ఎన్నికల్లో చూపించబోయేటువంటి ప్రభావం దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి నినాదానికి ఊతమిస్తుందా ఇవ్వదా అనేది మరొకసారి మనం టెస్ట్ చేస్తున్నట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. సో సర్వే ఫలితాలను పక్కన పెడితే తెలంగాణలో లాస్ట్ 3 డేస్ అనేది చాలా ముఖ్యం. గత ఎన్నికల్లో కూడా ఆ ప్రభావాన్ని మనం చూసాం. సో ఇప్పుడు జరిగేటువంటి ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు ఏమన్నా మారే అవకాశం ఉందంటారు? చివరి 3 రోజులు కేసీఆర్ గారు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు పబ్లిక్ లో కూడా అదే నడుస్తుంది. అంటే మౌత్ టాక్ వేరు, అందుకనే అంటుంది ఏంటంటే బయట ఇప్పుడు ఓటు వేసే మన దేశంలో రహస్య బ్యాలెట్ విధానం ఉంది. సీక్రెట్ బ్యాలెట్ అంటే ఏంటంటే మీరు ఓటు ఎవరికి వేసారని కూడా అడగకూడదు మనం. కానీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మైక్ పెట్టి మీరు ఎవరికి వేస్తారు, ఎవరికి వేసారు, లాస్ట్ టైం ఎవరికి వేసారు, ఈసారి ఎవరికి వేస్తారు, ఇది అసలు లీగల్గా మనం కేసులు బుక్ చేసే అవకాశం కూడా ఉండేటువంటి అంశం. అందుకని రహస్య బ్యాలెట్ అనేది వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు ఏం ఆలోచించి ఆ నిమిషంలో ఎవరికి వేస్తారనేది వాళ్ళ నిర్ణయం. అది అడగకూడదు. ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా దాని మీద చాలా డిస్కషన్స్ జరిగినాయి. అయితే వాళ్ళు చెప్పదలుచుకున్న వాళ్ళు చెప్పొచ్చు, అందుకని చెప్పని ఎగ్జిట్ పోల్స్ సీక్రెట్గా కండక్ట్ చేస్తారు. ఎవరు చేస్తున్నారో తెలియదు, మీరు ఎవరికి వేసారు ఏంటి అనేది డేటా తీసుకుని ఎగ్జిట్ పోల్స్కి సర్వేల కంటే ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే వాటి ఫలితాలను ఎన్నికలు అయిన తర్వాత విడుదల చేస్తారు. ప్లస్ వాళ్ళు ఓటేసి వచ్చిన వాళ్ళ దగ్గరే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మీరు ఎవరికి ఓటేస్తారని వారం రోజుల ముందర నెల రోజుల ముందర అడగరు. ఈ చివరి 3 రోజులు జరగబోయేటువంటి పరంపర అంతా కూడా అలానే ఉంటుంది. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 2 రోజులు ఉండేది కూడా చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. ఎవరెవరైతే కీలకమైనటువంటి సమూహాలను ప్రభావితం చేసేటువంటి నాయకులు ఉంటారో వాళ్ళందరితో కూడా ఈ అభ్యర్థులు వీళ్ళందరూ మీటింగ్లు కండక్ట్ చేసుకొని ఎవరు మేనేజ్మెంట్లు వాళ్ళు చేస్తారు. దాన్ని పోల్ మేనేజ్మెంట్ అంటారు కదా చివరి నిమిషంలో. కాబట్టి ఇవన్నీ జరగడం అనేది పరిపాటి. రేపు తెలంగాణలో 3 రోజుల్లో నరేంద్ర మోడీ గారు 3 రోజులు మకాం వేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా కూడా ఈ స్థాయిలో లాస్ట్ ఫేజ్ అంటే ఇప్పుడు బహుశా రాజస్థాన్ లాస్ట్ ఫేజ్ ఓటింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా తెలంగాణ మాత్రమే మిగిలి ఉంది. 24 నిన్నే అయిపోయినట్టుంది. నిన్న దీంతో ఈ ఎలక్షన్స్కి సంబంధించి 4 ఫేజ్లో మొత్తం అంతా ఓటింగ్ కదా అయిపోతుంది. లాస్ట్ ఫేజ్ ఎలక్షన్ తెలంగాణలోనే ఉంది. లాస్ట్ ఫేజ్ ఎలక్షన్ కోసం పూర్తిగా ఆయన ఇక్కడే మకాం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే కేసీఆర్ గారు కూడా విస్తృతమైనటువంటి పర్యటనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడే ఉంటున్నారు. 2-3 రోజులు ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ ఎందుకు చివరి 3 రోజులు ఫోకస్ పెట్టారంటే ఎవరి వాదాన్ని వాళ్ళు మరింత బలంగా చెప్పుకునేటువంటి క్రమంలో వెళ్ళారు. సర్వేలు చెబుతున్నటువంటి అంచనాలకు మించినటువంటి ఫలితాలు తెలంగాణలో రావడానికి అవకాశం ఉందనేది గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎందుకంటే సర్వేలో చెప్పేది ఉండొచ్చు, ఒకలా ఉండొచ్చు. ఎందుకంటే ఒక అన్నోన్ పర్సన్కి విషయం చెప్పేటువంటి క్రమంలో ఒక తమ అభిప్రాయం ఇదైనా కానీ ఇంకోటి చెప్పొచ్చు. కానీ పర్సనల్గా వ్యక్తులు షేర్ చేసుకునేటువంటి విషయాలు ఉంటాయి కదా, అటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ నుంచి మనం చూస్తే కనుక ఈవెన్ మన రిపోర్టర్లు వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు గ్రౌండ్లో ఏం జరుగుతుంది, అధికార పార్టీకి ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంది, బీజేపీకి ఎలా ఉంది. అసలు పోటీ మొత్తం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనుకున్నది పూర్తిగా కనుమరుగైపోయి ఈరోజు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఎందుకు మారిందనేది కూడా మన వాళ్ళే మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను కూడా ఒక 25 నుంచి 30 నియోజకవర్గాలు తిరిగాను కేశవ్ గారు పబ్లిక్ టాక్ కోసం. ఓటర్ ఎలా తెలివిగా ఉన్నారంటే మీరే చెప్పండి ఏ పార్టీకి వేయాలో మీరు చెప్పండి, నేను చెప్పండి. అందుకనే వాళ్ళ లెక్కలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య ఒక ఈ 2 డేస్ బ్యాక్ ఒకటి రిలీజ్ చేశారు, అంటే అన్అఫీషియల్ రిలీజ్ కింద చెప్తున్నారు. లాస్ట్ 20 డేస్లో జరిగినటువంటి ప్రచారాన్ని బట్టి చూస్తే కనుక అధికార పార్టీకి ఒక 2% గ్రిప్ తగ్గింది అనేటువంటి మాట ప్రచారం చేశారు. అంటే అది వచ్చినటువంటి రిపోర్ట్, ఈ రిపోర్టు 41% ఓట్ షేరు బీఆర్ఎస్కి ఉండేటువంటి అవకాశం ఉంది ఫైనల్ కన్సాలిడేషన్. అలానే కాంగ్రెస్ పార్టీకి పెరగలేదు.
ఇది ఇది విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే 36-37 మధ్యలో ఉంటుందన్నారు. ఒకవేళ ఒక 2% ఓట్ షేర్ తగ్గేటువంటి లక్షణాలు బీఆర్ఎస్కి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1% అన్న పెరగాలి. బట్ పెరగలే, 36.5-36.37% వరకే ఉంటుంది. 37 దాటదు కాంగ్రెస్ అనేది చెప్పారు. బీజేపీ 13% ఇచ్చారు. బీజేపీ లాస్ట్ టైం వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం 11% మాత్రమే ఉంటుంది అనేటువంటి మాట చెప్పారు. కానీ 13% బీజేపీకి పెరిగింది. ఎందుకు బీజేపీకి పెరిగింది అది కూడా మనం ఆలోచించాలి కదా. జనసేన యాడ్ అయింది. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జనసేన పార్టీ దీనిలోకి రావడము, తర్వాత వీళ్ళు ఇంత సీరియస్ క్యాంపెయిన్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ బీజేపీ కూడా కొంచెం సీరియస్ క్యాంపెయిన్ చేసింది. తర్వాత అమిత్ షా, మోడీ వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి దానివల్ల బీజేపీ గ్రాఫ్ 12%కి పడిపోయింది అనుకున్నది. ఒక 1% పెరగడం, ఒక 1% జనసేన వలన యాడ్ అవ్వడం, అట్లాంటివి జరిగినాయి అని చెప్పని అంటున్నారు. ఈ ఎంఐఎం కన్సాలిడేటెడ్ అది ఎప్పుడు 2.5-3% లోపే ఉంటుంది. ఈసారి కూడా 2.75 వరకు ఉండదు. అదర్స్ 6.7%కి వచ్చింది. అంటే అదర్స్లో రేషియో తగ్గింది. అలానే ఎంఐఎంకి 1.5% పెరిగింది. బీజేపీకి 1% పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో యాంటీ ఇన్కంబెన్సీ అనేది కాంగ్రెస్ పార్టీకి యాడ్ అవ్వలేదు. అంటే ఏంటి, ఒక నెల క్రితం ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందర ఎటువంటి రేషియో ఉందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అదే రేషియో ఉంది. అధికార పార్టీకి 1-2% తగ్గినా కానీ అది వీళ్ళకి ఎవరికి యాడ్ కావాలి, అంటే స్ప్లిట్ అవుతుంది బీజేపీకి కానీ అదర్స్కి కానీ వెళ్తుంది. కాబట్టి ఈ లెక్క ప్రకారం చూస్తే పెద్దగా చేంజ్ అయ్యేటువంటి అంశాలు లేవు అండి. నిన్న యాక్చువల్గా యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆయన ఫేమస్ సెఫాలజిస్ట్, ఇప్పుడు 1990s నుంచి కూడా ఆయన సెఫాలజీలు ఫాలో అవుతాను నేనైతే. అలాంటి వ్యక్తి వచ్చి ఆయన ఏం చెప్పాడు, ఒక రెవల్యూషన్ రాబోతుంది, ఒక డిఫరెంట్ ఇది వెళ్తుంది తెలంగాణలో, కాంగ్రెస్ వేవ్ రావచ్చు, ఎవరు ఊహించిన నంబర్ రావచ్చు అనేటువంటి ఒక ఫీలర్ వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏమన్నా ఇలాంటి అధ్యయనం ఉంది అంటే ఏమి లేదు. ఆయన ఒక ఇప్పుడు ఆల్రెడీ యోగేంద్ర యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశాడు, అలానే కొన్ని నేషనల్ జాతీయ పార్టీలకి సమాజ్వాదీ పార్టీలు ఇట్లాంటి వాటితో అసోసియేట్ అయ్యారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన ఇంటెన్షనల్గా ఈ ఫీలర్ వదిలేళ్ళారా లేదా అనేది ఎవరికి తెలియదు. ఏ పార్టీకి ఆ పార్టీ సర్వే చేస్తుంది, మాకు 80 సీట్లు పైనే వస్తాయి, మాకు 90 సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ చెప్పేసింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి లాస్ట్ టైం 88, వీళ్ళు 70-75 మధ్యలోనే చెప్తున్నారు మాటికి. మరి అంత అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్రెసిడెంటెడ్ నంబర్స్ ఏం చెప్పట్లేదు. బట్ వీళ్ళు చెప్తున్న వాళ్ళందరూ కూడా ఇది నా ఫీడ్బ్యాక్, నా సర్వే అని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలతో ఆడుతున్నటువంటి మైండ్ గేమ్గా మనం చూడాలి. ప్రతి సర్వే కానీ ఇప్పుడు వస్తున్నాయి. ముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అభ్యర్థులపైన క్లారిటీ వచ్చిన తర్వాత వస్తున్న ప్రతి ఫీడ్బ్యాక్ కూడా ఒక మైండ్ గేమ్. రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్గా ఉండేటువంటి సమూహాలు కావచ్చు, వాళ్ళ ద్వారా చేస్తున్నటువంటి మైండ్ గేమ్. అందుకనే ప్రజలు ఆలోచించాలి, మనం ఎవరికి ఓటు వేస్తున్నాం, మనకు జరుగుతున్నటువంటి ప్రక్రియలో మన బాధ్యత ఏంటి, మనకు జరిగింది ఏంటి, మనం ఆశించిన లక్ష్యాలు ఎంతవరకు ముందుకెళ్ళగలిగాం, దాన్ని సాధించేటువంటి క్రమంలో వీళ్ళు బెటరా, వీళ్ళకంటే వాళ్ళు బెటరా, కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చా, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు నిర్ణయించాలి. సర్వేలను బట్టి లేదా ఇంకొకరు ఎవరో చెప్పినటువంటి స్టేట్మెంట్లను బట్టి రిజల్ట్స్ రావు. అది మహాభారతంలో ఒక కథ ఉంది, అంటే ఎప్పుడైనా కానీ తటస్థంగా ఉండడం అనేది నేరం. నిర్ణయం తీసుకుని ఎటువైపు అయినా ఏదో ఒక వైపు, ఏదో నువ్వు కౌరవుల వైపు ఉంటావు, పాండవుల చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి, ఓటర్ ఆలోచించాలి. ముఖ్యంగా ఓటు అనేది ఒక విలువైన ఆయుధం, దాన్ని అమ్ముకోవడం కోసం కాదు, మనం భవిష్యత్ తరాలను అమ్ముకునే విధంగా దాన్ని ఉపయోగించాలనేటువంటి స్పృహతో కనుక వెళితే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఒక వారం మ్యాక్సిమం, ఇంకొక వారం రోజుల్లో అన్ని తెలిపేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సర్వే ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఓటర్ అయితే మాత్రం విజ్ఞతతో తాము ఎవరికి ఓటేయాలనేది ముందుగానే డిసైడ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి నిర్ణయం తీసుకొని ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇది సర్వే ఫలితాలు రేపు రాబోయేటువంటి ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్.